ఎంతో చరిత్ర కలిగిన మూసీ నది పూర్తిగా వ్యర్థ జలాలతో కలుషితమై స్వభావ సిద్ధంగా ఉండే రంగును కోల్పోయి నల్లగా మారిపోవడం కళ్ళ ముందు కనిపిస్తోంది. ఈ నీటితో పంటలు పండించినా ఆ పంటలు తిన్నా అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఈ నీటిలో తిరిగే జలచరాలు, గడ్డి మేసే పశువులు, నీళ్ళను తాగే పక్షులు సైతం పునరుత్పత్తి కోల్పోతున్నాయి. మురికి కోపంగా మారిన మూసీ పరివాహక ప్రాంతాలలో పండించే పంటలతో ప్రాణాంతక సమస్యలు రావడంతో పాటు అనేక సమస్యలు కూడా వస్తాయని నిపుణుల పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా పారిశ్రామిక వ్యర్థాల కారణంగా మూసీ నీటిలో పరిమితికి మించి లెడ్ ఉండడంతో పలు వ్యాధుల బారిన పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు మూసీ కాలుష్యంతో వరి దిగుబడులు సైతం సగానికి పైగా తగ్గాయని రైతులు ఆరోపిస్తున్నారు. అప్పుడు మా నాన్నలు మా తాతలు వ్యవసాయం చేస్తే 40-50 బస్తలు వండేది, ఇప్పుడు 20 బస్తలు కూడా వంతలేవు. రైతులకు ఆగముంది కలుషిత వర్జాలు వచ్చి ఇప్పుడు వ్యవసాయం చేయలేకపోతున్నాం. చేను బాగా వస్తుంది, ఏ మందులు పిచికారి చేసినా పని చేయి, చేను మొత్తం తాళైపోతుంది. ఈ ధాన్యాన్ని తీసుకొని రైస్ మిల్లర్లకు పోతే అసలు దీన్ని సెలెక్ట్ చేయాలి. పిల్లా పిల్లలు సెలెక్ట్ చేయాలి, ఏపీ గ్రేడ్ గీ గ్రేడ్ అంటారు. కూరగాయలు పండిస్తే కూడా అవి తీసుకొని పోతే మార్కెట్లకు పోతే ఇవి పిల్లా పిల్లల కూరలు అంటే వరకు ఉండలేరు. కనుక దీనికి ప్రభుత్వానికి అనుకూలంగా రైతులు మేమందరం ప్రభుత్వం సహకారంగా ఉంటాం, మూతి ప్రక్షాళన చేయాలి. ఈ నీటితో పండిన ఆకుకూరలు, వండిన అన్నం, పెంచిన చేపలు సైతం కొనుగోలు చేయడానికి జంకుతున్నారని రైతులు, మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం పరిశీలించి మూసీ నీటితో వండిన వంటలు తింటే శరీరం విషతుల్యమైనట్టేనని తేల్చి చెప్పింది. దీంతో ఇన్నాళ్లు ఆ నీటితో వండిన వంటలు తిన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మూసీ ఎగువ ప్రాంతాలైన బీబీనగర్, భూదాన్, పోచంపల్లి, భువనగిరి, బలికొండ, రామన్నపేట, శాలిగౌరారం వరకు కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉంటే మూసీ ప్రాజెక్టు దిగువ ఉన్న ప్రాంతాలలో కొంత తక్కువగా ఉన్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనాల్లో తేలింది. ఏదైతే నీరు మూసీ నదిలో ప్రవహిస్తున్నదో అది ఆల్మోస్ట్ పాయిజనస్, అది విషతుల్యమైనది. సో ఆ నీటిలో పనిచేసినప్పుడు వీళ్ళందరికీ రకరకాల చర్మ వ్యాధులు, అంటే బోన్ డిసీజెస్, హెయిర్ ఫాల్ అవడము, అట్లనే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు. సో ప్రజలే కాకుండా అక్కడ ఉన్నటువంటి జంతువులు, మూగజీవులు కూడా అనేకమైన ఇబ్బందులకు, జబ్బులకు గురవుతున్నారు. వీటన్నిటికి ముఖ్య కారణం ఏంటంటే ఆ మూసీ నది ఎట్లయితే కలుషితం, హైదరాబాద్లో అనేక పరిశ్రమలు వచ్చినటువంటి ఎఫ్లుయెంట్, అది ముఖ్యంగా చాలా కెమికల్స్తో కూడి టాక్సిక్, అది పాయిజనస్ అన్నట్టు. మూసీ నది ఒకప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు జీవనాడి, స్వచ్ఛమైన నీటికి మారుపేరు. అలాంటి మూసీ నేడు మనిషి మనుగడకే ప్రమాదకారిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు మూసీ పునరుజ్జీవనంపై పోరు ప్రారంభించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూసీ ప్రక్షాళనతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల్ని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఇవాళ మా ప్రభుత్వం 20,000 కోట్లు, 30,000 కోట్లు ఎంతైనా సరే ఖర్చు పెట్టి చేయాలని మా ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సభ్యులు మేమంతా నిర్ణయించినప్పుడు ప్రతిపక్షాలు దీన్ని రాద్ధాంతం చేస్తూ వాళ్ళు ఉన్నప్పుడు కూడా మూసీ రివర్ ఫ్రంట్ చేసుకో ఏర్పాటు చేసి దానికి ఒక కార్పొ క్యాబినెట్ ర్యాంక్ చైర్మన్ పెట్టింది. మేము చేద్దామంటే అడ్డం మొదలుతున్నాం. రాధాకృష్ణ గారు, మీ ఆర్టికల్ ఏది రాసినా, నిన్న మొన్న మా ప్రభుత్వం మీద కొద్దిగా రాసినా మీరేం బాధపడుతుంది, ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తప్పులను కూడా ఎత్తి చూపినారు. మేము తప్పు చెప్పిందా మీరు రాస్తున్నారు, మేము మీరంటే మాకు చాలా ఇష్టం, మీరు ఉన్నది మొహమాటం లేకుండా రాస్తారు. అందుకని ఈ మూసీ సమస్య మీద మీరు మాకు మద్దతు తెలిపాలి. నల్గొండ, రంగారెడ్డి జిల్లా దాదాపు 60-70 లక్షల మంది ప్రాణాలకు చెలగాటమాడుతూ దీని మీద రాద్ధాంతం చేస్తూ రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పే విధంగా మీరు మాకు అండగా ఉండాలని. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొట్టమొదటగా భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు. మూసీ నది ప్రవేశించే పిల్లాయి పల్లి నుండి మక్త అనంతారం వరకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశములతో కలిసి ప్రజా చైతన్య యాత్ర నిర్వహించగా పెద్ద ఎత్తున రైతులు, మూసీ పరివాహక బాధితులు తరలివచ్చారు. ఈ రోజు ఒక్కటేందంటే మేమందరం కూడా వీరేశం గారు ఉండరు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండరు, శామ్యుల్ గారు ఉండరు, మేము గత 20 రోజుల నుంచి మాట్లాడుతున్నాం, చెర్లు కుంటల కాడ మాట్లాడుతున్నాం, ఈ కాలుష్యం మీద మాట్లాడుతున్నాం. హైదరాబాద్లో మేమిద్దరం ప్రెస్ మీట్ పెట్టినాం, వీరేశం గారు నేను కూడా దీని మీద పదే పదే మాట్లాడుతూ ఒక కార్యాచరణ చేసుకున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒక
ఒక సమావేశం పెడతాం చైతన్యం చేసి ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమం చేస్తాం ఓ పాదయాత్ర గాని చేస్తాం మూసి బ్రిడ్జ్ మీద ఏడ పొల్యూషన్ అవపడుతుందో అక్కడ అంటే ఈ ప్రాంత ప్రజలను కూడా చైతన్యపరచారు ఏమైతుందంటే ప్రజలు కూడా సరే ఏదో నీళ్ళు వస్తున్నాయి వేసాలు చేస్తున్నాం బతుకుతున్నాం అనుకుంటారు మత్స్యకారులు ఏదో చేపలు దొరుకుతున్నాయి అట్లనే అనుకుంటారు కానీ ఈ చేపలు విషతుల్యమైన చేపలు ఈ ఒడ్లు విషతుల్యమైన ఒడ్లు నేతన్నలు ఏది ఆ ధారాలకు రంగు అద్దాలంటే రంగు అద్దని పరిస్థితి కాలుష్యం వల్ల పార్టీలకు అతీతంగా కమ్యూనిస్టు కాంగ్రెస్ బీజేపీ మూసి విషయంలో పార్టీ అనేదే ఉండొద్దు పార్టీలకు అతీతంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తారు దీని మీద అందరం చేద్దాం ఈ కళ ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు పోతే మళ్ళా కాదు ఇది మూసి కాలుష్యంతో రైతులకు ప్రజలకు జరుగుతున్న ప్రమాదాన్ని తప్పించడానికి తమ ప్రభుత్వం అడుగులు వేసిందని అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల వరకే రాజకీయాలని తర్వాత ప్రజల అభివృద్ధి కోసమే కృషి చేయాలని అన్నారు ఈ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్నదంతా కేవలం రాజకీయమేనని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు నీటి శుద్ధి జరుగుతుందని కేటీఆర్ చెప్పడాన్ని ఆయన ఖండించారు మరోవైపు తొంగతుట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేలు ఆధ్వర్యంలో మానాయకుంట వద్ద మూసి పరివాహక ప్రాంత రైతులతో ఆత్మీయ సమ్మేళనం కూడా నిర్వహించారు భూనగిరిలో ఈ పిల్లాయిపల్లి కాల్వ మీద ఈరోజు ఈ చైతన్య సదస్సు అంటే ముఖ్యంగా రైతులకు దీనివల్ల జరుగుతున్న నష్టాన్ని తెలుసుకోవడం ఈ విషయం ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే మొట్టమొదటిసారిగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన జరగని మూసీ ప్రక్షాళన గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పాజిటివ్ ఐడియా తోటి ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీలన్నీ అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నాయి ఈ ప్రతిపక్ష పార్టీలకు కూడా ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను ఈరోజు అర్థం చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇలా ముఖ్యమంత్రి గారు గత రానున్న 4 ఏళ్లలో సీఎల్ని చేయలేడు హైదరాబాద్ని కానీ ఏదో ఒక నాయకుడు పాజిటివ్ ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇలా ఎందుకు వేరే దేశాలల్లో ఈరోజు యునైటెడ్ కింగ్డమ్ కానీ ఈరోజు సౌత్ కొరియా కానీ అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే రాజకీయాలు కేవలం ఎలక్షన్ల టైంలోనే రాజకీయాలు చేస్తారు మొట్టమొదటి సభ ఈ భువనగిరి గడ్డ మీదనే పెట్టిండు తను ఈ వాటర్ బాటిల్లో ఇది చూపించారు నువ్వు ఎస్టీపీ ప్లాంట్స్ పెడితే పిల్లాయి పెళ్లికి గీనీళ్ళు ఎందుకు వచ్చినాయి అంటే నువ్వు ఎస్టీపీ ప్లాంట్ పెట్టిందన్న అబద్ధమై ఉండాలి ఇక్కడికి వచ్చినటువంటి నీళ్ళన్నా నిజమై ఉండాలి నువ్వు పెట్టింది అబద్ధము ఇది నిజమని చెప్పేసి మా భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు ఈయన ఛాలెంజ్ని స్వీకరించి నేను ఎస్టీపీ ప్లాంట్ పెట్టినాను మంచినీళ్ళే వచ్చినాయి నేను ఇక్కడికి వచ్చి తాగుతానని చెప్పేసి నీళ్ళు ఒక ముక్క తాగు దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం మూసి ప్రక్షాళన పునరుజ్జీవనానికి సంబంధించి అధ్యయనం చేసేందుకు తెలంగాణ మంత్రుల బృందం దక్షిణ కొరియాలోని సియోల్లో హాన్ నదిని సందర్శించింది సియోల్ నగరంలో నీటి సరఫరాతో పాటు పర్యావరణం ఆర్థిక వ్యవస్థకు ఈ నది కీలకంగా ఉంది కాలుష్యానికి గురైన హాన్ నదిని దక్షిణ కొరియా ప్రభుత్వం శుభ్రపరిచి పునరుద్ధరించింది ఈ ప్రాజెక్టును మంత్రులు సందర్శించారు ఇక మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి సీఎం రేవంత్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంపై ఎలాంటి అడుగులు పడతాయో చూడాలి మొత్తానికి కొన్నేళ్లుగా మూసీ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయే మూసీ ప్రక్షాళనపై ఆశగా ఉన్నారు మూసీ పునరుజ్జీవనంతో ఇక్కడ వ్యవసాయంతో పాటు పరిసరాలు కూడా స్వచ్ఛంగా మారే అవకాశం ఉంటుందని రైతులు భావిస్తున్నారు ప్రభుత్వాలు మారుతున్నా మూసీ ప్రక్షాళన కలగానే మిగిలిపోతుందా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన కార్యరూపం దాలుస్తుందా మూసీ పునరుజ్జీవనం అయితే సస్యశ్యామలమయ్యే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందా చూడాల్సి ఉంది విడదలసి మహేష్తో రవికుమార్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నల్గొండ